కుమారి ఆంటీ హోటల్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ ఏరుకున్నదే కదా. తింటే గారలే తినాలే అనే కాడ నుంచి ఇప్పుడు తింటే కుమారి ఆంటీ హోటల్లోనే తినాలే అన్నట్టే తయారైంది. హైదరాబాద్ పట్టణంలో అంత ఫేమస్ కుమారి ఆంటీ హోటల్ అంటే. అట్లా ఆ కుమారి ఆంటీ హోటల్ కాడికి సీఎం కాడ నుంచి పోయి వస్తుర్రు. అగో అట్లనే ఇప్పుడు ఓ పెద్ద సినిమాల సార్ కూడా పోయిండట గైనెవల్లో. చూసేద్దాం పారి. కుమారి ఆంటీ హోటల్ మజాకన సీఎం కాంచి సినిమాలలో దానక ఆంటీ హోటల్లో వంటలు చూసి చూసేందుకు బండ్లు కడుతున్నారు. ఇప్పుడు సినిమాల నటుడు సోను సూద్ సార్ వచ్చిండు ఆంటీ హోటల్ ను చూసి ఆంటీని మందలిచ్చి పోయేతందుకు. అద్దాల బంగ్లాలు కాదు, ఆకర్షించే రంగులు లేవు, సోపు టప్పు సెట్టింగులు లేవు, రోడ్డుకు పక్క పోయింటే అడ్డ, ఇంటి కాడు వండుకొచ్చిన వంట. అయినా ఆంటీ అంటే గంత ఫేమస్ మరి పట్నంలా. అందుకనే కుమారి ఆంటీ చేతి వంట రుషట్టుంటుందో చూసిపోదాం అనుకున్నట్టున్నాడు. దెవలాడుకుంటూ వచ్చిండు సోను సూద్ సార్. थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है. कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है? वेज है. वेज है? वेज है, नॉन वेज है. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस. और नॉन वेज? नॉन वेज 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. तो जो 80 रुपीस का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी. అగ చూడోలి, సార్ను చూడంగానే ఆంటీ ముఖంలో సంబరం. ఆ నవ్వు చూడోలి, కుమారి ఆంటీ మస్తు కష్టపడుతుంది, కష్టం మీద పైకొచ్చింది. ఎవ్వరు లేకున్నా ఒక్కతే తిప్పల పడుకుంటా గింత పేరు సంపాదించుకుంది. అందరికీ ఆంటీని చూసి ఎట్టెట్ట బతకాలను నేర్చుకోవాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు సోను సూద్ సారు. అంతేకాదు, ఆంటీ హోటల్లో ఏమేమి దొరుకుతాయి, దేనికెంత, కూరగాయల బువ్వకెంత, నీ స్కూలతోని బువ్వ పెడితే ఎంత తీసుకుంటుందో అన్ని అడిగి తెలుసుకున్నాడు. అటెంక ఆంటీ అలా బిడ్డే కొడుకులతోని సోను సూద్ సారే ఫోటోలు దిగిండు. సారు గప్పుదామని పట్టుకొచ్చిన చెల్లబాటను ఆంటీకే గప్పి సన్మానించిండు సోను సూద్ సారు. అంతేకాదు, జరసేపు అక్కడనే ఉండి హోటల్కు వచ్చిన వాళ్లకు ఇట వడ్డిచ్చిండు. అంటే చూడోలి ఎంత పతారి వచ్చిందో ఆంటీ హోటల్కు. ఆంటీ అంటే ఆంటీనే పోండ్రి. ఇక అక్కడికి పోయి తినొచ్చిన వాళ్ళకేటో తెలుసు, కానీ తిననోళ్ళు ఎవరన్నుంటే ఎప్పుడన్నా పట్నం వచ్చినప్పుడు అట పోయి ఓ పాలు ఇంత దినిలారి ఆంటీ హోటల్లో రుషట్టున్నదో తెలుస్తుంది.